విజయనగరం నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయం వద్ద సాక్షర్ భారత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష రెండో రోజు కూడా కొనసాగుతుంది. తొలగించిన సాక్షర భారత్ సమన్వయ కర్షకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు ఇంటిని అశోక్ నేతృత్వంలో ఉద్యోగులు ముట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి జీవన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అపలరాజు దొర మరియు ఎంసీఓ విసిఓ తదితరులు పాల్గొన్నారు. అది జామ మండలం తెంపేవలసి గ్రామం, గ్రామ వీసీగా ఉన్నాము. మేము 2010 ఆగస్టు నుంచి సాక్షి భారత్లో మీటింగ్ నిర్వహిస్తున్నామండి. మేము పంచాయత ఆఫీసులో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ మేము ఫస్ట్ ఉంటామండి. పింఛన్ల పట్టుబడులో మేమే సహాయం చేస్తాం గ్రామ కార్యదర్శికి. తర్వాత గ్రామ కార్యదర్శి నిర్వహించిన ప్రతి పనిలోనూ మాకు భాగం మేమే భాగం వహిస్తామండి. తర్వాత నవ నిర్మాణ దీక్షలోని స్వచ్ఛ భారత్, మా ఊళ్ళో మేము వీసీఓగా గ్రామ సమన్వయకర్తలుగా గ్రామంలోనే కాకుండా మా మండలంలో ఉండే ప్రతి గ్రామంలోకి వెళ్ళి సర్వే చేశామండి వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం. ఆ తర్వాత మేము వార్డు మెంబర్లు పిలిచి, ఒక సర్పంచ్ వార్డు మెంబర్లు పిలిచి మీటింగ్ పెట్టాలంటే మేము సహాయం చేయాలండి. మేము వార్డు మెంబర్లు పిలిచి కూర్చోబెడితేనే ఆ గ్రామ సర్పంచ్ అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తారండి. ఆ తర్వాత గ్రామ సర్పంచ్కి కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మేము పిలిచి జనాలు కూర్చోబెడితేనే అక్కడ మీటింగ్ జరుగుతుందండి. ఒక ఏ నాయకుడు రావాలన్నా కుర్చీలు మేము వేయాలండి. ఒక విఆర్ఏ పని, విఆర్ఓ పని, గ్రామ సర్పంచ్ పని, మొత్తం అన్ని పనులు మమేకమే మేమే చేసి ముందుకు నడిపించి తీసుకెళ్ళాం. ఒకరికి ఆధార్ కార్డు లేదంటే మేము చెప్పాలి. రేషన్ కార్డు ఎలా రావాలనేది మేము చెప్పాలి. ఆధార్ కార్డు ఎక్కడ నమోదు చేసుకోవాలనేది మేము చెప్పాలండి. గ్రామంలో కావాల్సిన ప్రతి డేటా ఏ అధికారికి కావాలన్నా మేమే ఇస్తామండి. గ్రామంలో కావాల్సిన ప్రతి రికార్డు, ఎవరి దగ్గర ఏ రికార్డు ఉందో మాకైతే తెలియదు, కానీ మా దగ్గర ప్రతి రికార్డు 0 to 15 ఇయర్స్, 15 అబోవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరి డేటా మా దగ్గర ఉంటుందండి. ఎవరికి ఏ అధికారికి కావాలన్నా సర్పంచ్ గారమ్మ ఫోన్ చేసి వీళ్ళకి ఈ డేటా కావాలి నువ్వు ఇచ్చేయమ్మా అంటే అక్కడ మేము ఇచ్చేవారండి. ప్రతి పనిలోనూ మమ్మల్ని ఉపయోగించుకొని, బాబు వస్తే జాబ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ అని ఉన్ని జాబ్ని ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు మమ్మల్ని. దానికి కూడా మేము అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాను జాబ్ ఇస్తాను, నిరుద్యోగ యువతకి బుర్ర లేదండి. అసలు ఆలోచించాలి, అక్కడ నిరుద్యోగ యువతి ఎలా తీసుకుంటారండి నిరుద్యోగ భృతి? ఇక్కడ మా పట్ల పోటీ వాళ్ళ నిరుద్యోగ భృతి ఎలాగండి? 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను, మాకు చేతి నిండా పని ఇవ్వమంటున్నాము, కష్టానికి తగిన ఫలితం ఇవ్వమంటున్నామండి. పాటు వెట్టి చాకరీ చేసాం, కేంద్ర రాష్ట్రాలకి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేమి వెట్టి చాకరీ చేసాం. అటువంటి మాతో పాటు 10 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ తెచ్చుకొని ఈరోజు మమ్మల్ని అన్యాయంగా రోడ్ని పడేసి మా జీవితాల మీద పొట్టపొట్ట పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. ఈరోజు మీరు వీఆర్ఓ జీతాలు పెంచారు, అంగన్వాడీలకు పెంచారు, అదేవిధంగా హోంగార్డులకు పెంచారు, ఆశాలకు పెంచారు, అంగన్వాడీ హెల్పర్స్ పెంచారు, ఇలా అన్ని వర్గాల వారికి కూడా మీరు జీతాలు పెంచి మాకు ఇస్తున్నటువంటి 2000 రూపాయలు మీ ప్రభుత్వానికి ఎక్కువైపోయాయి. ఈరోజు మీరు అనేక వరాలు జల్లు కురిపిస్తూ ఉన్నారు, మరి మాకు సంబంధించి మాకు 2000 రూపాయలు జీతాలు ఇచ్చారు. మాకు ఈరోజు మేము గ్రామస్థాయిలో చూసుకున్నట్లయితే ప్రతి కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరుగుదొడ్ల విషయంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరుగుదొడ్ల విషయంలో ప్రథమ స్థానం ఉందంటే దానికి ప్రధాన కారణం సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్లు మరియు మండల కోఆర్డినేటర్లు. ఈరోజు విలేజ్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకి అసిస్టెంట్లుగా పనిచేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు పెన్షన్ల పంపిణీ అయితేనేమి మరి బిఎల్ఓ డ్యూటీలు బూత్ లెవెల్ ఆఫీసులు వేశారు. మాకు 2014లో ఎలక్షన్ డ్యూటీలు, సాధారణ ఎన్నికల్లో కూడా ఎలక్షన్ డ్యూటీలు వేశారు. అదేవిధంగా ఇలా అన్ని రకాల కార్యక్రమాలు గ్రామస్థాయిలో ఏ కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలంటే ప్రతి కార్యక్రమానికి కూడా
మేము చేదోడు వాదోడుగా ఉన్నాం, మీ ప్రభుత్వానికి అండగా నిలిచాం. అటువంటిది ఈరోజు మమ్మల్ని అర్ధాంతరంగా రాష్ట్రంలో ఇచ్చిన నుంచి 21,000 మంది ఉన్నాం. ఈ 21,000 మంది కూడా పొట్టకొట్టద్దు. దయచేసి మమ్మల్ని వెంటనే కూడా విధుల్లోకి తీసుకోండి, మాకు న్యాయం చేయండి, మాకు మా కనీస వేతనాలు ఇచ్చేసాం. మేము అందరం కూడా విజయ నిర్హరించుకుంటున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఖచ్చితంగా మాకు న్యాయం చేసే వరకు కూడా ఖచ్చితంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.